తప్పు, పక్కా తప్పు. మనం తెలుగు వాళ్ళు అయ్యుండి తెలుగు మీకు కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చెప్పాలి అంటే మన ఉద్దేశం మాతృభాషలోనే కుదురుద్ది. ఇంగ్లీష్లో మనం తప్పు చెబుతున్నాము, రైట్ చేస్తున్నాము మనకే తెలియని పరిస్థితి మనకున్న కాదు ఉంటుందని నేను కనీసం 6వ తరగతి వరకు తెలుగు మాధ్యమంలోనే ఉండాలి. తెలుగు మాధ్యమంలో ఉంటే ఎందుకో అంటే ఇప్పుడు మేము తెలుగు మాధ్యమంలో చదివి ఇంజనీరింగ్ దాకా పోయిన వాళ్ళకి మాకే కొన్ని వర్డ్లు తెలుగులు రావు. అటువంటి పరిస్థితి ఇప్పుడు మా కొడుకున్నాడు, కొన్ని మాటలు వచ్చింది కదా ఏంటి నానా అంటుంటాడు. ఇప్పుడు మనవడు ఉన్నాడు, ఒరే రేపు 16వ తారీఖు ఎంత 16 అదేంటి అని అంటుంటాడు అనమాట. ఇంకేదో అలాగే చిన్న అదిగోరా కప్ప కప్ప అదేంటి అని అంటాడు. మానవులే తెలుగు మీడియం చదువుకున్న ఇలాగ అసలు భాష మర్చిపోయే పరిస్థితి ఇటు ఇంగ్లీషు రాక అటు తెలుగు రాక ఆ రకంగా తయారవుతారు. చెప్పాను కదా తెలుగు వస్తే మిగిలిన భాష రావటం ఈజీ, తెలుగు రానప్పుడు తెలుగే రానప్పుడు ఇంగ్లీష్లో వాడు తప్పు మాట్లాడుతాడు రైట్ మాట్లాడుతాడు. జగన్ గారు లాగా ఆయన మాటి అచ్చెన్నాయుడు ఒకసారి ఫిట్టెస్ట్ రిప్లై ఇచ్చాడు జగన్ గారికి, మీ బాబులాగా అక్కడ ఇక్కడ సంపాదించి ఏది ఇస్తే నీలాగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుంటే నిన్ను నోరు తెరవనిచ్చేవాడిని కాదు, మేమంతా ఎలిమెంటరీ స్కూల్లో పబ్లిక్ స్కూల్లో చదువుకున్న వాళ్ళం కాబట్టి మీలాగా మాకు ఇంగ్లీష్ ముక్కలు రావు, తెలుగులో మాట్లాడు నీకు నేను తగిన సమాధానం చెబుతానని. ఆయనకు తెలుగు చదవటమే రాదు ఏ జగన్ గారికి, అలాగుంటుంది అనమాట. ఏ భాష ఇంగ్లీష్ వచ్చి తెలుగు భాషకి తెగులు తెగులు అంటారు పక్క తెలుగులో అయితే తెగులు తెచ్చేసింది. ఇప్పుడు ఆ తెగులు కూడా ఉండదు తెలుగు మా ఇప్పుడు మా మనవడు ఒకడు ఉన్నాడు 4th క్లాసు ఏదో అని చెప్పి హిందీ మీడియంలో పెట్టారు, వాడిని మొన్న ఒక ఫోటో ఇచ్చేసి దాని మీద 10 వాక్యాలు హిందీలో ఆ కుడి చేత్తో వాడు పెయింట్ వేస్తున్నాడు, ఆ కుడి చేత్తో పెయింట్ వేస్తున్నాడని రాయరా వాక్యం అన్నాను. కుడా అదేంటి అంటాడు, రైట్ హ్యాండ్ రా, రైట్ హ్యాండ్కి హిందీలో ఏమంటారు. ఆడికి 4th క్లాస్కి వచ్చింది హిందీ మీడియము, ఇంగ్లీష్ అంటే చెబుతున్నాడు కానీ హిందీ మీడియం రైటా, దాయ్యా అంటే దాయ్యా అదేంటి అంటున్నాడు. సో అసలు భాష వస్తే మిగిలిన భాషలు తెలుసుకోవటం ఈజీ. వీడు కుడి రాదు, ఇది హిందీ రాదు, తెలుగు రాదు, అలాగుంటుంది అన్నమాట. మా కోడలు ఏదో ఇంగ్లీష్ కోసం పోతే వీడికి తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు, మర్చి అయితే పోరు ఇంటి వద్ద. నువ్వు పక్కాగా ఒకటి నువ్వు చెప్పదలుచుకుంటే మాతృభాషలోనే పర్ఫెక్ట్గా కరెక్ట్గా చెబుతావు అనమాట. నీకు ఏదైనా ఒకటి దాని మీద ఇదిగో నేనే మాట్లాడలేకపోతున్నాను తెలుగు, దాన్ని రైట్ మెసేజ్ పాస్ ఆన్ చేయాలంటే మన సొంత భాషలోనే మేమే పక్క ఎస్ఎల్సీ వరకు తెలుగులో చదివిన వాళ్ళు మేమే తెలుగు మర్చిపోయాం. ఇంకా ఇప్పుడు జనరేషన్ సంగతి ఏం మాట్లాడతాం అది కూడా తీసేస్తారనమాట వాడికి. అమ్మ అంటే ఇంగ్లీష్లో తెలుగులో ఏమంటారు అనే ఇది ఇప్పుడే చెప్పాను కదా. ఒక సోకాళ్ళు హెచ్పిఎస్లో చదివిన జగన్ గారిని పడకన ఒక దెబ్బ కొట్టండి, అమ్మ అంటాడో అబ్బా అంటాడో ఓ మై గాడ్ అంటాడు తెలుసుద్ది. ఇది లెట్ ఇట్ గో అప్ టు జగన్. తెలుగు నా అభిప్రాయం తెలుగు తీసేయకూడదండి, ఎందుకంటే కోర్టులో జడ్జిమెంట్స్ కూడా కోర్టులో జడ్జిమెంట్స్ పోలీసు యాక్ట్ కానీ తెలుగులోకి అమలు జరపమంటున్నారు. జడ్జిమెంటు ఇంగ్లీషు అందరికి అర్థం కాదు కదా, హై లాంగ్వేజ్లో ఉంటుంది. అంటే ఇంగ్లీషు ఉండాలి తెలుగు ఉండాలి నా అభిప్రాయం. తెలుగు ఇప్పుడు తెలుగు తీసేసి ఇంగ్లీషే పెట్టాలని కాదు, తెలుగు ఉండాల్సిందే ఇంగ్లీష్ ఉండాల్సిందే. మన ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా ప్రతిదీ ఇంతకుముందు కంటే తెలుగులో వస్తుంది. నా అభిప్రాయం ఇంగ్లీష్ ఉండాలి తెలుగు ఉండాలి, తెలుగును తీసేయకూడదని నా అభిప్రాయం. అది కరెక్టే, ఎందుకంటే ఇప్పుడు వేరే చోట పోతే హిందీ మాట్లాడతారు, మరి మనం తమిళ పోతే తమిళ్లోనే మాట్లాడతారు, తర్వాత మనం తెలుగులో మాట్లాడితే తెలుగులో మాట్లాడతారు. అందువల్లంటే వాళ్ళకి మంచి పట్టు ఉంది, వాళ్ళకి అన్న పట్టు మనకి లేదు. సరే అది ఒకళ్ళు కాదు కదా అన్ని వర్గాలు దానికి కారణం. ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్స్ అంటున్నారు, ఎలిమెంటరీ స్కూల్స్కి ఎవరు పంపించరు పెద్దవాళ్ళని. మనము ఎలిమెంటరీ స్కూల్ డెవలప్ చేయాలా తెలుగు ఎడ్యుకేషన్ అది ఇది అంటారు, కానీ ఎంతమంది చెప్పినా ఒక 90 నుంచి ఇంగ్లీష్ మీడియంస్కి పంపిస్తున్నారు. మా పిల్లలైతే తెలుగు మీడియంలోనే చదివి తర్వాత పీజీ పోయిన తర్వాత ఇంగ్లీష్ మీడియం చదివారు వాళ్ళు. ఫస్ట్ 1వ తరగతి నుంచి 10th ఇంటర్మీడియట్ బీఎస్సీ వరకు తెలుగు మీడియం, వాళ్ళు పీజీలో మాత్రం ఇంగ్లీష్ మీడియము. వాళ్ళు మంచి జాబ్స్ సంపాదించారు, వాళ్ళ అదృష్టం అది. అంటే టోటల్గా కష్టమేనండి. ఇప్పుడు మా జనరేషన్ అంతా మీకు తెలుగులో పెద్ద చదవలేరు, ప్రాముఖ్యత లేదు. ఇప్పుడు ఈ అది కూడా కరెక్టే, ఈ సాఫ్ట్వేర్ ఇదంతా కూడా ఇంగ్లీష్లోనే ఉంటే అవుద్ది. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ కానీ లేకపోతే వేరే కమ్యూనికేషన్ను కానీ ఇంగ్లీష్ ఉంటేనే అవుద్ది, ఇంగ్లీష్ ఉండాల్సిందే. చేయడం తప్పు, అది చేయడం తప్పు. కనీసం 6th క్లాస్ 7th క్లాస్ వరకైనా తెలుగు కంపల్సరీగా ఉండాలి. అది ఉంటేనే తెలుగులో ముందు నేర్చుకుంటేనే తర్వాత అదర్ లాంగ్వేజ్ ఈజీగా నేర్చుకోవచ్చు. దట్ ఈస్ మై అవర్ ఎక్స్పీరియన్స్.
తెలుగు మాట అసలు మర్చిపోతారు. అసలు ఇది కూడా లేకపోతే బేసిక్ కూడా తెలుగు ఎడ్యుకేషన్ లేకపోతే అసలు మర్చిపోతారు. కానీ ఏ లాంగ్వేజ్ అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ పేరే మార్చాలి. మన దాంట్లో కూడా కనీసం ఇప్పుడు అది కూడా లేకపోతే అసలు మాట్లాడరు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.